ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక హౌస్ మనకున్నప్పుడు, అదే హౌస్ను ఆనుకొని ఉత్తరంలో కూడా ఇంకొక ప్రాపర్టీ మనకున్నప్పుడు, రెండు ప్రాపర్టీస్కి సంబంధించి ఒక ఇల్లు ముందుకి ఒక ఇల్లు వెనక్కి ఉండవచ్చా లేదా, అదేవిధంగా నివసించేటువంటి ఇంటికి సంబంధించి నైరుతి భాగంలో పూజా మందిరాలు పూజా గదులు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా. సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా టాపిక్లోకి వెళ్లే ముందు చాలామంది ఏంటి అని అంటే నార్మల్ ప్లానింగ్స్కి సంబంధించి కూడాను డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సార్, మీరు డిగ్రీలకు సంబంధించినటువంటి ప్లాన్స్ కాకుండా నార్మల్ ప్లాన్స్ ఏమి ఇవ్వరా అని చెప్పేసి కూడా రీసెంట్ టైమ్స్లో కొంతమంది అడగడం జరిగింది. నార్మల్గా ఇచ్చేటువంటి ప్లానింగ్స్కి సంబంధించి డిగ్రీలకు ఇచ్చేటువంటి ప్లానింగ్స్కి సంబంధించి వ్యత్యాసం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్థలానికి సంబంధించి మనం ప్లాన్ ఇచ్చేటప్పుడు డిగ్రీలకి అన్ని సరిపెట్టాలి అని అంటే అక్కడ ఆ పాసిబిలిటీ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉండవు. వాటన్నిటిని కూడాను గృహస్థులు అర్థం చేసుకోవాలి. వీడియోలు చూసేసి సార్ మంచిగా వీడియోలు చెప్తున్నారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సెంటు స్థలమో లేదంటే సెంటున్నర స్థలమో ఈ స్థలంలో మనం ఒక మంచి ప్లాన్ సిద్ధాంత గారి ద్వారా తీయించుకుందాం అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థలం కండిషన్స్, డిగ్రీల కండిషన్స్, మీ రిక్వైర్మెంట్స్ వీటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తూ మనం ప్లానింగ్ ఇవ్వాలి అని అంటే చిన్న చిన్న సైట్లకు సంబంధించి పడమర ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్కి సంబంధించి ఇలాగ కొన్నిటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఆ పాసిబిలిటీస్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు మామూలు సాధారణ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధాన ద్వారం హైయర్ ప్రయారిటీగా తీసుకోకుండా మీరు ప్లానింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదండి, మీరు ఖచ్చితంగా డిగ్రీల ప్రకారంగా ప్లానింగ్ ఇవ్వండి అని చెప్పేసి మీరు డిసైడ్ అయినట్లయితే అది దానికి తగ్గట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ స్థలం కూడాను దానికి సహకరించేటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రం మనకు అది ప్లానింగ్ అవి చేయడానికి సాధ్యపడుతుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 అడుగుల 9 అంగుళాల వెడల్పు, 42 అడుగుల పొడవుకు సంబంధించి పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. దీంట్లో మనం డిగ్రీలకు ప్రకారంగా ఏవేవి చేయగలము, అదేవిధంగా దోషరహితంగా నిర్మాణంలో దోషరహితంగా ఏమేమి చేయగలము అంటే ఇక్కడ డిగ్రీల పరంగా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సైడ్ వచ్చినటువంటి బెడ్రూము, బెడ్ పొజిషన్స్, కిచెను, కిచెన్ పొజిషను, హాల్లో అరేంజ్మెంట్స్ వీటికి సంబంధించి మనం యాక్యురసీగా చేయడానికి పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా స్ట్రక్చరల్గా దోషం లేకుండా ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిర్మాణంలో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి కామన్ టాయిలెట్ను మనం ఇంటికి ఆనుకోకుండా ఇక్కడ ఫిజికల్ ఎక్స్టెన్షన్ లేకుండా ఉండే విధంగా ప్లానింగ్లో ఈ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బాత్రూము, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ డోర్ పడమర వైపు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ డోరు వీటి రెండింటికి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ కరెక్ట్గా ఉండవు. డిగ్రీల ప్రకారంగా చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి అది డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్లానింగ్ వచ్చేసి జనరల్ బేసిక్ ప్లాన్. నేను ఎటువంటి డిగ్రీలు వీటికి సంబంధించి నేను చెక్ చేయడం కానీ ప్లానింగ్ ఇవ్వడం కానీ జరగలేదు. కాకపోతే సర్వసాధారణంగా ఏమవుతుంది అని అంటే చాలామంది వీడియోలు చూసి నన్ను అప్రోచ్ చేయటప్పుడు ఈ పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించి, దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించి కూడాను స్థలం వెడల్పు తక్కువగా ఉంటుంది, పొడవు కూడాను కొద్దిగా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ సఫిషియంట్ రిక్వైర్మెంట్ ఉండటం వాళ్ళ రిక్వైర్మెంట్స్కి సరిపోయే విధంగా అక్కడ స్థలం ఉండదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు వీడియోల్లో చూసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఒక ఇదిలో ఉంటారో దానికి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగా మీకున్నటువంటి స్థలానికి ప్లాన్ ఇవ్వాలంటే సాధ్యపడకపోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను పడమర వాయువ్యంలో మనం మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది, తర్వాత గేట్ ఇవ్వడం జరిగింది. ఇవి రెండు కూడాను డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు సరైనటువంటి స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి సంబంధించి ఉన్న పాసిబిలిటీయే తక్కువ. ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఒక 1 BHK కాబట్టి నేను వాటికే ప్రయారిటీ ఇస్తూ ఇక్కడ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే
మనం ఆ ప్లానింగ్లో చేయడానికి పాసిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వాటిని కరెక్ట్ చేసుకుంటూ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మన వీక్షకులు వీటిని అర్థం చేసుకోవాలి. ప్లానింగ్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. ఒకవేళ ఇదే సైట్కి సంబంధించి డిగ్రీల పరంగా సరైనటువంటి ప్లాన్ సింహద్వారం సరైన విధంగా మీకు కావాలి అని అంటే హౌస్ మొత్తాన్ని కూడాను ఉన్నటువంటి 15 అడుగులు 9 అంగుళాల్లో ఒక 4 అడుగులు ఉత్తరం వైపు మొత్తం గల్లీ ఇచ్చేసేసి సింహద్వారాన్ని ఉత్తరం వైపుకి ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి 16 అడుగుల్లో 4 అడుగులు మీకు కంప్లీట్గా సెట్ బ్యాక్ కిందకు వెళ్ళిపోతే రిమైనింగ్ 12 అడుగులు ఉంటుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి ఆ కన్స్ట్రక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అని అంటే కేవలం ఈ కిచెన్ విడ్త్, అదేవిధంగా ఈ బెడ్రూమ్ విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్కు సంబంధించినంత వరకు మాత్రమే హౌస్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇల్లంతా రైలు పెట్టిలాగా చిన్నగా కట్టుకుంటే ఎలాగండి అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను ఆ కండిషన్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్ని కూడాను గృహస్థులపైన ఆధారపడి ఉంటాయి. మనం ఆ ప్లానింగ్ ఇచ్చేటువంటి కండిషన్లో మనం మాక్సిమం వారికి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాము. కాకపోతే అక్కడ ఆ గృహస్థులు కూడాను వాటిని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. లేనప్పుడు మాత్రం మామూలు ప్లాన్ మీరు తీసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాంటి ప్లాన్లకి ఆయం గణితానికి సంబంధించి స్ట్రక్చరల్ దోషాలు లేకుండా ఉండేదానికి సంబంధించి ఇన్సైడ్ ప్లానింగ్లో బెడ్ పొజిషన్స్, స్టోరేజ్ పొజిషన్స్, బీరువా పొజిషన్స్, అటాచ్డ్ టాయిలెట్ కావచ్చు, ఇన్సైడ్ ఏదైనా ఒక కామన్ టాయిలెట్ వస్తే ఆ కామన్ టాయిలెట్కి సంబంధించినటువంటి ప్లేస్ సరైనటువంటి ప్రదేశంలో, అదేవిధంగా కిచెన్కి సంబంధించి గ్యాస్ పొయ్యి ప్రొవిజన్కి సంబంధించి మనం కరెక్ట్ పొజిషన్లో డిగ్రీల ప్రకారంగా అట్లీస్ట్ మనం ప్లానింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో కొంత మేరకు వారు దాంట్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నైరుతి మూలలో ఇంటికి సంబంధించి పూజ గది, అదేవిధంగా దేవీ దేవత అర్చనకు సంబంధించి అలమరలకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూజా మండపాలకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతి భాగంలో ఇంటి మొత్తానికి సంబంధించి ఒక గద్దెలాగా ఏర్పాటు చేసుకొని మొత్తం దేవుడు పటాలు దేవతా విగ్రహాలు అన్నీ కూడాను ఏర్పాటు చేసుకున్నారు కరెక్ట్గా నైరుతి మూలలో. ఎప్పుడైతే ఇంటికి సంబంధించినటువంటి నైరుతి మూలలో దేవుడికి సంబంధించినటువంటి ఆ రూమ్స్ కావచ్చు ప్రయారిటీ కావచ్చు ఎప్పుడైతే ఇస్తామో గృహస్థులు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పైన ఎక్కువ ప్రాబ్లం చూపించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నతమ్ములు తోటికోడళ్ళు ఇలాగ ఎవ్వరు కూడాను సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండేటువంటి అవకాశం ఉండదు. తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నతి అనేది ఉండకపోవడము, ఇంటి యజమాని ఎంత కష్టపడ్డా కూడాను ఫలితం లేకుండా ఉండడము, ఎంత తీవ్రంగా శ్రమించినప్పటికీ కూడాను ఆర్థికంగా కావచ్చు లేదు అని అంటే కుటుంబ పరంగా కావచ్చు ఉన్నతిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి నైరుతికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మనం పూజా గదులు ఏర్పాటు చేసుకున్నాము అని అంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు, వంశపరమైనటువంటి విషయాలు, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించి, యజమానికి సంబంధించినటువంటి కెరియర్కి సంబంధించి, ఫ్యామిలీ స్ట్రగుల్స్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నైరుతి మూలలో. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అని అంటే పల్లెటూరులో ఉత్తరం ఫేసింగ్కి సంబంధించిన వాళ్ళు ఆగ్నేయ మూలలో వంటగది పెట్టేసుకొని అదే వంటగదిలో పూర్తి బ్యాక్ సైడ్ నైరుతి మూలలో దేవుడి గది అదేవిధంగా స్టోరేజ్ రూమ్స్ తీసుకుంటూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రిజల్ట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంటుంది. అదేవిధంగా నైరుతి మూలలో పూజ వచ్చినటువంటి వాళ్ళు ఏంటి అని అంటే మగ సంతతికి సంబంధించి మ్యారేజ్ డిస్ప్యూట్స్, 2 మ్యారేజెస్ కావటము, లవ్ మ్యారేజెస్ చేసుకోవటం మగపిల్లలు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సరైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండకుండా ఉండడము, కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉండడము, ఆర్థిక పరమైనటువంటి పురోగతి లేకుండా ఉండటము, పిల్లలకు సంబంధించినటువంటి సరైనటువంటి కెరీర్ ఉండకపోవటము, అదేవిధంగా మంచి ఎడ్యుకేషన్ చేస్తూ ఫారిన్లో ఎడ్యుకేషన్ చేయాలి లేదంటే ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ నైరుతిలో పూజ ఉన్నటువంటి సందర్భాల్లో వీసాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడము,
ఎక్కువగా వీసా రిజెక్ట్ అవ్వటము, వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి బ్రేక్ పడటం ఉండడము, ఇట్లాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైనా మన వీక్షకులు నైరుతి మూలలో పూజకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్, పూజా మందిరం కావచ్చు, పూజ గదులు కావచ్చు, ఏమైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా సంతానం కలిగేటువంటి విషయాలకు సంబంధించి, నెక్స్ట్ జనరేషన్స్కి సంబంధించినటువంటి పాసిబిలిటీస్ కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను సుమారుగా ఒక 10 నుంచి 20 కేస్ స్టడీలు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, నేను అబ్జర్వ్ చేసినటువంటి రిజల్ట్స్కి సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మేజర్గా అయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఈ విభేదాల కారణం చేత కూడాను వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వారికి వారికి మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఒకళ్ళనొకళ్ళు ఏదైనా చేసుకునేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళే ఎదగకుండా, ముందుకు వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సొంత స్వార్థ ప్రయోజనం కోసం కూడాను వారు దేనికి కూడా వెనకాడని సిచ్యువేషన్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించి మనకు ఒక హౌస్ ఉంటే, దాన్ని ఆనుకొని ఉత్తరంలో కూడాను ఇంకొక ప్రాపర్టీ ఉంటే, ఒక కన్స్ట్రక్షన్ ముందుకి ఒక కన్స్ట్రక్షన్ వెనక్కి ఉండవచ్చా లేదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇవి రెండు కూడాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి బిల్డింగు, అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్ పెయింటింగ్ లేకుండా ఉన్నటువంటి ఈ ఎలివేషన్కి సంబంధించినటువంటి ఈ హౌస్, ఇవి రెండు కూడాను ఒకే వ్యక్తికి సంబంధించినవి. అయితే ఇక్కడ డిగ్రీల యొక్క ప్రస్తావన మనం చూసినట్లయితే సుమారుగా ఒక 17 డిగ్రీల దాకా వ్యత్యాసం ఉండడం జరిగింది, 16 నుంచి 17 డిగ్రీల లోపు. దానివల్ల ఏమవుతుంది అని అంటే, మీకు డిగ్రీల్లో ఆలోచించినా లేదంటే మామూలుగా ఆలోచించినా, ఇక్కడ ఏదైతే వైట్ కలర్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఉందో ఇది ఫ్రంట్కి రావడం జరిగింది. ఇక్కడ ఎలివేషన్ మాత్రమే ఉండి ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి వెనక్కు ఉండడం జరిగింది. నిర్మాణంలో ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తగ్గినటువంటి ప్రభావం ఈ గృహస్థుల పైన ఉంటూ ఉంటుంది. యాక్చువల్గా ఈ విజిటింగ్ నేను చేసిన తర్వాత ఆయనకి టోటల్ హౌస్ మొత్తం అబ్జర్వ్ చేసి, సెప్టిక్ ట్యాంక్స్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక 3-4 విషయాలు చెప్పడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు. ఇక్కడ ఈ గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు కూడా నేను ఎందుకు చెప్పాను అనంటే, రెండు హౌసెస్కి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ ఏమవుతుంది అంటే, ఒక 9 ఇంచెస్ వేరియేషన్తో ఇక్కడ వచ్చినటువంటి వైట్ కలర్ బిల్డింగ్ యొక్క విడ్త్ వచ్చేసరికి 19 అడుగులు, ఇక్కడ వచ్చినటువంటి పెయింటింగ్, ఎటువంటి పెయింటింగ్ లేనటువంటి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 18.5 అడుగులు. కాబట్టి అక్కడ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వచ్చేసరికి ఒక 6 అంగుళాలు మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి ఈ హౌస్ను కరెక్ట్గా సెంటర్ చేస్తూ పక్కన ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్లో, ఉత్తరం భాగంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కరెక్ట్గా మళ్ళీ సెంటర్ చేస్తూ రెండు పార్టీషన్స్ చేసి వాళ్ళు వినియోగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దోషాలు, స్ట్రక్చరల్గా ఏర్పడినటువంటి ఈ దోషాల కారణం చేత స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఈ ఆగ్నేయ ఎక్స్టెన్షన్, అదేవిధంగా కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద హౌస్లో వాల్స్ రావటం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ మిస్క్యారీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా ఈ ఆగ్నేయం ఎక్స్టెన్షను, తర్వాత కింద వాళ్ళు చేసినటువంటి ఆ ఫిజికల్ కన్స్ట్రక్షన్ వల్ల ఆగ్నేయం ఇంకొంత దోషంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయి, రెండవ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పాను. యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా వీళ్ళు స్టార్ట్ చేసి అంతా చేసిన తర్వాత ఇంటి యజమానికి సుమారుగా 1-2 సార్లు లేదంటే 3 సార్లు యాక్సిడెంట్ కూడా అయినటువంటి సిచ్యువేషను, ఆర్థిక పరంగా ఇబ్బందులు బాగా తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషను, అనారోగ్యపరంగా లేడీస్కి బాగా ఇబ్బంది అయినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఆనుకొని ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ తీసుకునేటప్పుడు, వాటిని మాడిఫికేషన్స్ చేసుకునేటప్పుడు మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్కి వాటి పార్లు చెక్ చేసుకోవాలి, ఆ కన్స్ట్రక్షన్ దట్టు మనకు ఆనుకొని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ఎంట్రీ గేట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఈ ఎలివేషన్ ఇలాగ లోపలికి ఎందుకు వెళ్ళింది స్లాబ్ ఏరియా అని చెప్పేసి నేను అడిగితే, ఆయన నాకు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరది మొత్తం కూడాను జాయింట్ వాల్స్,
ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక హౌస్ కు సంబంధించినటువంటి ఈ వాల్ వరకు కూడాను, ఈ జాయింట్ వాల్ వరకు కూడాను వాళ్ళ కన్స్ట్రక్షన్ ఉండింది, వాళ్ళకి హక్కు ఉండడం జరిగింది. అయితే వాళ్ళ లోకల్ ఎవరు ఒక సిద్ధాంత్ గారిని పిలిపించినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, మీ హద్దు అనేది వాళ్ళ హద్దుకి ఆనుకొని ఉండకూడదు, కాబట్టి మీరు ఒక అడుగు వెనక్కి పెట్టుకోండి కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్పారంట. చూరు నీళ్ళు అనేవి వాళ్ళ పైన పట్టము, వాళ్ళ గోడకు సంబంధించి మీ గోడ ఇవన్నీ కూడా ఆనుకొని ఉండి దోషంగా ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని మీరు అలాగ చేయొద్దు, ఎలివేషన్ లోపలికి పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పారంట. ఆయన చెప్పినటువంటి విషయం కరెక్టే, అక్కడ ఆయన ఎజ్యూమ్ చేసినటువంటి విషయం కూడా కరెక్టే. అక్కడ ఉన్నటువంటి ఇంకొక హౌస్ కు సంబంధించి ఆ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఫిజికల్ ఎర్థింగ్ కావచ్చు, కామన్ వాల్ కావచ్చు తీసుకున్నప్పుడు అది నార్త్ ఈస్ట్ ఎక్స్టెండెడ్ కన్స్ట్రక్షన్ కింద వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆయన చెప్పేటువంటి విషయం ఎలా చెప్పు ఉండాలి అని అంటే, ఇక్కడ ఈశాన్యము లోపించకుండా ఉండేలాగా ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కూడా ఇదే విధంగా ఒకేలాగా వెనక్కి తీసుకొని సరి చేసుకోమని చెప్పు ఉండాలి. లేదు అని అంటే, ఈ హౌస్ కి ఈ హౌస్ కి రెండు హౌసెస్ కి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గ్రిల్ గేట్ కూడా ఉండడం జరిగింది. మెట్లకు ఎదురుగా ఉత్తరం వైపు వీళ్ళు ఈ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా వీరికి ఉన్నటువంటి వైట్ కలర్ హౌస్ నుంచి ఇక్కడ ఇటువైపు దానికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నోటీస్ చేయొచ్చు అటువైపుకి వెళ్ళడానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది అంటే, కన్స్ట్రక్షన్స్ రెండు కూడా కలిసినటువంటి విధంగా ఉండడము, ఈ కన్స్ట్రక్షన్ నుంచి ఆ కన్స్ట్రక్షన్ కి, ఆ కన్స్ట్రక్షన్ నుంచి ఈ కన్స్ట్రక్షన్ లోకి రావటము వెళ్ళటము, ఇట్లాంటి కారణాల చేత ఏమైపోయింది అని అంటే, ఈశాన్యం లోపించినటువంటి ప్రభావం గృహస్థుల పైన ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కనిపించినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, కింద నుంచి పైదాకా ఉత్తరం వైపు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లోకి వెళ్లకుండా ఉండేలాగా మొత్తం కన్స్ట్రక్షన్ ని సపరేట్ చేస్తూ, ఫిజికల్ గా గోడలు ఏమైనా కలిసి ఉన్నప్పటికీ కూడా ఇందులోంచి అందులోకి అందులోంచి ఇందులోకి రాకుండా ఇటువైపు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సపరేట్ రిజిస్ట్రేషన్, ఇటువైపు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సపరేట్ రిజిస్ట్రేషన్ చేస్తూ కొన్ని నియమాలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంత ఎక్కువ ప్రభావం లేకుండా ఉండేదానికి అవకాశం ఉండేది. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ లోపే గృహస్థులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి గల కారణంలో ప్రధానమైనటువంటి కారణం ఈ స్లాబ్ ఏరియాస్ కి సంబంధించి, హౌసెస్ కి సంబంధించి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి మనం ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఏం తప్పు లేదు, మనకు ఉత్తరం వైపు తూర్పు వైపు ప్రాపర్టీస్ తీసుకోవచ్చు, ఆనుకుని ఉన్నప్పుడు కూడా ప్రాపర్టీస్ తీసుకున్నా, ఆ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత రెండు ఆ కాంబినేషన్ లో కలిసి ఉన్నప్పుడు మిగిలినటువంటి అన్ని కూడా ఏ విధంగా వచ్చాయి, సెప్టిక్ ట్యాంకులు బాత్రూములు ఇవన్నీ ఎక్కడ వచ్చాయి, ఇలాంటివి అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే, వీరికి ఉత్తరం వైపు మళ్ళీ ఎటువంటి ఖాళీ లేదు. ఇక్కడ కొత్తగా వీరు తీసుకున్నటువంటి ఉత్తరానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ లోపలే ప్లింతేరియా లోపలే సెప్టిక్ ట్యాంక్ బాత్రూమ్స్ అన్ని కూడా కరెక్ట్ గా నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ దోషాలన్నీ కూడాను మనం సరిచేయాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ అంతా మరలా సగభాగం వరకు తీసేటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఏదైనా సరే, ఒక ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి దానికి సంబంధించి కావచ్చు, మనం వాటికి రెనోవేషన్ కావచ్చు తీసుకున్న తర్వాత చేర్పులు మార్పులు కావచ్చు చేసేటువంటి సందర్భంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమాని కూడాను మేస్త్రే, మళ్ళీ వేరే మామూలు వ్యక్తి కూడా కాదు, మేస్త్రులకి అనుభవం ఉంటుంది. మనం ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అతని వర్క్ను మనం చూసాము, చాలా మంచి వర్క్ చేసేటువంటి మేస్త్రి, ఏదైనా ఒక పాయింట్ చెప్పినా కానీ ఈజీగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. అలాగే నేను ఈ టోటల్ వీరి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పినప్పుడు ఆయన కూడాను అప్పుడు ఆలోచించడం జరిగింది, కరెక్టే కదా, బిల్డింగ్ ఇప్పుడు ఈశాన్యం తగ్గిపోయినటువంటి పరిస్థితి, ఆగ్నేయం పెరిగినటువంటి పరిస్థితి కదా, కాబట్టి సరి చేసుకుంటానండి అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.